నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలంలో 5.73 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న తుర్లపాడు ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోట వీరాబాబు, రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల సంఘ ఉపాధ్యక్షులు చిరుమామిల శ్రీనివాసరావు, చంద్రలపాడు జడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్, గ్రంథాలయాల చైర్మన్ బండారు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో మనందరం కూడా మన పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి రాజ్యం రావాలి. అదేవిధంగా మరి ఇందాక మరి పెద్దలు చెప్పారు డిఈ గారి పాత్ర ఏ విధంగా ఉంది, మనకి ఏ స్కీమ్ వచ్చినా కూడా మన జగదీష్ గారు ఫస్ట్ మరి ఆ పాత్ర ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో మన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని ఇంకా 2-3 స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి, తప్పకుండా అవి వచ్చేదాకా కూడా ఉమా గారు కృషి చేస్తారు. అదేవిధంగా మీరు కూడా గుర్తుంచుకోవాలి, తుర్లపాడు గ్రామంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఒక్క స్కీమే కదండి దాదాపు 25 కోట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. చెరువు డెవలప్మెంట్ కానీ, దర్గాకు కానీ, మరి సిమెంట్ రోడ్లు వేసుకోవటం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ, అదేవిధంగా ఈరోజు ఏ ఇంట్లో కూడా నేను తెలుగుదేశం ద్వారా లాభం పొందలేదని చెప్పటం లేదండి. మొన్న మధ్య మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు పసుపు కుంకుమ పండుగ, అదేవిధంగా పెన్షన్ దారుల పండుగ చేసుకున్నాం. ఈరోజు మహిళలకు కూడా మరి కేవలం రైతులకే కాదు మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రతి డ్వాక్రా మహిళకు కూడా మరి మొదటి విడత 10,000 రుణమాఫీ చేశారు, రెండో విడత అడగకుండానే మరి మరో 10,000 మరి చెక్స్ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మహిళలు రైతులు, రైతులే కాదు అన్ని వర్గాలకు కూడా, ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, కాపులకు కానీ, మైనార్టీలకు కానీ, బ్రాహ్మిన్స్కి కానీ, మరి అందరి సంక్షేమం కోసం మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని పైకి